అంటే ఇల్లంతా నాదే అన్నాడంట వెనకడికి ఒకడు. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఫ్రీ బస్సుల మూలాన పరిస్థితి అలాగే నెలకొంది. ఏ ముహూర్తాన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారో ఆ రోజు నుండి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకే కాదు ఆర్టీసీ బస్సులకి కూడా కష్టకాలం వచ్చింది. పేద మధ్యతరగతి కుటుంబ మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా ఆర్థికంగా ఎంతో కొంత ఆసరా అవుతుందని అనుకుంటే ఈ పథకం ద్వారా మొదటికే మోసమయ్యేలా ఉంది. ఫ్రీ బస్ ప్రారంభం అవ్వగానే ఎప్పుడూ బయటకు రాని మహిళలు ఒక్కసారిగా తండోపతండాలుగా బస్సుల్లో తిరుగుతున్నారు. పోనీ వారికి ఏమైనా పని ఉందేమో, అందుకే హడావుడిగా ప్రయాణిస్తున్నారని అనుకుంటే పొరపాటు అవుతుందేమో. విచిత్రంగా కొంతమంది మహిళలు ఇంట్లో టైం పాస్ కాక సరదాగా తిరుగుదామని బస్సు ఎక్కామని చెప్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాగా కొన్ని నెలల క్రితం ఆశ్చర్యపోయే ఒక మహిళ నల్గొండ జిల్లా నుండి చార్మినార్ చాయ్ తాగడం కోసం వచ్చానంటూ తెలిపింది. ఇంకొక చోట బడికి వెళ్లే ఆడపిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఫ్రీ బస్సు ఉంది కదా అని బస్సు ఎక్కి టైంపాస్ చేసి వేరే చోట రోజంతా తిరిగి వచ్చారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. సరే పోని ఎక్కారు, మహిళలకు ప్రభుత్వం ద్వారా అవకాశం లభించింది, ప్రయాణిస్తున్నారని అనుకుంటే వారి ప్రయాణం మూలాన ఎప్పుడూ లేనంతగా బస్సుల్లో 60 సీట్లు ఉంటే దాదాపు 145కి పైగా సీట్లు వారే ఆక్రమించుకుంటున్నారు. చాలా చోట్ల మహిళలు సీట్లు ఇవ్వటం లేదంటూ మగవాళ్ళు గొడవలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆడవాళ్లే సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు కూడా. ఇక ఆ సంఘటనలు కూడా చాలా చోట్ల బయటపడ్డాయి. ఇదిలా ఉంటే ఇటీవలే మరో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. 60 మంది ప్రయాణించవలసిన ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ఏకంగా 170కి పైగా జనాలు ప్రయాణించారు. అందులో దాదాపు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఒక్కసారిగా వీరంతా బస్సులోకి ఎగబడేసరికి కెపాసిటీకి మించింది. దీంతో జగిత్యాల నుండి నిర్మల్కి ప్రయాణిస్తున్న సమయంలో మధ్యలో మేరపల్లి అనే గ్రామం దగ్గర బస్సు మొరాయిస్తూ వెనక 4 టైర్లు ఒకేసారి ఊడిపోయి రోడ్డుకు ఇరువైపులా చెట్లలోకి వెళ్లాయి. దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డుపైనే అక్కడికక్కడే కుప్పకూలింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ఉలిక్కి పడ్డారు. అదృష్టవశాత్తు బస్సుకు పెద్దగా ప్రమాదం జరగకపోవడం మూలాన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే చాలా ప్రమాదకరంగా ఉండేది, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్త ఒక్కసారిగా మీడియా ఛానల్లో వైరల్ గా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. బస్సులను ప్రభుత్వం అధిక సంఖ్యలో కేటాయించకపోగా ఒకే బస్సులో ఎక్కువ సంఖ్యలో మహిళలను ప్రయాణించే విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారంటూ ఎండగడుతున్నారు. ఇంకొంతమంది ప్రజలు మహిళలే డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. ఎంత ఉచిత బస్సు ఇస్తే మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రయాణించడమేనా అని తిట్టిపోస్తున్నారు. ఆడవాళ్ల మూలాన రాజ్యాలే కూలిపోయాయి, అలాంటిది వీరు తలుచుకుంటే బస్సులు ఎంత అన్నట్లుగా కూడా సెటైర్లు వేస్తున్నారు. సెటైరికల్గా పంచలు కూడా వేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం దురదృష్టకరం. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని అధిక సంఖ్యలో బస్సులు కేటాయిస్తే తెలంగాణ ప్రజలకు ఫలితం ఉంటుందని భావించవచ్చు.